అనేక మంది పేద ప్రజలు ఇప్పటికీ ఆసరా పెన్షన్లు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం బోయినపల్లి మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని ఆదివారం రోజున ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్న అర్హత గల అనేక మంది పేద ప్రజలు ఇప్పటికీ ఆసరా పెన్షన్ మంజూరు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సాధ్యమైనంత త్వరగా వారికి పెన్షన్లు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో వారికి ముగ్గురికి 3 పదవులు ఉండొచ్చు కానీ ఒక కుటుంబంలో ఒకళ్ళకే పెన్షన్ చెందాలనే విధానం అనేది మాత్రం ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే పేదవారు వృద్ధ భోగభాగ్యాలు అనుభవించడం మాత్రం ఇది మరి కరెక్టేనా అని చెప్పి సిపిఎం పార్టీ తరఫున అడగడం జరుగుతుంది. మరి పేదవారి విషయంలో ఒక కుటుంబంలో ఒకరికే పెన్షన్ చెందాలనే అనే చట్టం అనేది మరి రాజ్యాంగంలో మీరు ఏమైనా కల్పించారా అని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. పేదవారి పట్ల మానవత కోణంలో ఆలోచించి ప్రతి కుటుంబం లోపల ఉన్న 55 సంవత్సరాలు పైబడిన ప్రతి వృద్ధునికి ముసలి వాళ్లకు అందరికీ పెన్షన్ అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం రానున్న రోజులలో సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రజలను కూడగడతాం. ఎందుకంటే ఇప్పుడు బ్రతికే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వాల నిర్ణయాల వల్ల, ఈ ప్రభుత్వాలు పెంచిన ధరల వల్ల సామాన్యుడు బ్రతికే పరిస్థితి ఎక్కడా కనబడలేదు. ఈ వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్లకు వాళ్లకు నెలవారీగా వచ్చే పెన్షనే జీవనాధారం. కాబట్టి ప్రభుత్వం మరొకసారి పునరాలోచించుకోవాలి. వారి పట్ల మానవత కోణంలో ఆలోచించి ప్రతి కుటుంబంలో అందరికీ పెన్షన్లు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.